Hi friends, hello, namaste, welcome back to my channel. Hello, Mirandru, Nenaita Chala Baunanandi. So, ee rozu manam first day of 16/8 intermittent fasting diet kaite vachesam kada. So, ee rozu day 1 anamata. Nenu regular ga oka pattern anedi follow avutanu kada, like morning workouts, tarvata nenu em food tintunanu itlaga. Same ade pattern follow avutanu ippudu kuda. And each and every meal ki, ante like breakfast, lunch and dinner. Each and every meal ki, nenaithe meeku calories nenu teesukunna. క్యాలరీస్ అలాగే వాటి ఇన్సైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు, స్క్రీన్ షాట్స్ పెట్టేస్తాను అనమాట. అండ్ ఈరోజు నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, అండ్ మోర్ ఓవర్ ఈరోజు డే 1 నేను ఎలాంటి వర్కౌట్ అయితే చేయలేదు, బికాస్ మార్నింగ్ లేట్గా లేచాను అనమాట. కొంచెం నాకు హడావిడిగా పరిగెట్టుకుంటే పనులన్నీ చేసుకుంటే సరిపోయింది ఈరోజుకి. సో ఈరోజు అయితే ఎలాంటి వర్కౌట్ చేయలేదు, హోప్ఫుల్లీ రేపటి నుంచి చేస్తానని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లేచేయకుండా ఈరోజు ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అండ్ వాటి క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ మీరు ఇక్కడ చూసేయండి. అండ్ ఏదైనా రెసిపీస్ ఏమన్నా ఉంటే నేను చేసేది రెగ్యులర్గా, నా స్టైల్ ఆఫ్ రెసిపీస్ కూడా నేను ఈ డైట్ ప్లాన్స్తో పాటు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు డే 1లో అయితే ఫస్ట్ నేను లెగ్గగానే యాజ్ యూజువల్ నాకు ఉన్న అలవాటు ప్రకారం 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే నేను తాగేశాను, అది కూడా సిప్ బై సిప్ అనమాట. సో 1 లీటర్ వాటర్ అనేది నాకు కంపల్సరీ అనమాట, నేను డైట్ చేసినా చేయకపోయినా నా రెగ్యులర్ హ్యాబిట్ అనమాట అది. మార్నింగ్ లెగ్గగానే ఫస్ట్ బ్రష్ చేసిన వెంటనే ఒక 1 లీటర్ వాటర్ అయితే నేను తాగుతాను. సో అది కంప్లీట్ చేసుకున్నాను నేను, అండ్ కొన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటే అవి కూడా అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ నేను చూస్ చేసుకుంటున్న టైం వచ్చేసి 11 to 7 అండి, 11 AM to 7 PM అంటే 11 to 12 ఒక మీల్, 2 to 2:30 to 3:30 ఒక మీల్, అండ్ 6 to 7 ఒక మీల్, 3 మీల్స్ అనమాట మొత్తము. మధ్యలో స్నాకింగ్ అయితే నేను నార్మల్గా చేయదలుచుకోవట్లేదు, బట్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాను కాబట్టి ఆకలి వేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని స్నాకింగ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకున్నాను, అవి మీకు ఫర్దర్గా వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నా ఫస్ట్ మీల్ అండ్ నా బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉన్నాను. నేను 11 to 7 ఎందుకు చూస్ చేసుకున్నా అంటే మీరు 10 to 6 అట్లా కూడా చూస్ చేసుకోవచ్చు. మా బాబు ఆన్లైన్ క్లాస్ వచ్చేసి 9 to 10 ఉంటుంది అనమాట. సో 10 తర్వాత కొంచెం వాటితో హోంవర్క్ చేపించడము ఈ పనులన్నీ ఉంటాయి నాకు. సో అందుకని చెప్పేసి నేను 11 to 7 అనే టైమింగ్ అనేది నేను చూస్ చేసుకున్నాను రెగ్యులర్లీ. సో ఇప్పుడైతే మీరు లేట్ చేయకుండా నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటున్నాను అనేది చూసేసేయండి. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు నేను ఫాస్ట్ బ్రేక్ చేయడానికి అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇవన్నీ సోక్ చేసి పెట్టాను అనమాట, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నా కదా, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ అండ్ పిస్తా ఇవి తీసుకుంటున్నాను. అవి తీసుకున్న ఒక 15 మినిట్స్కి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. 3 ఇడ్లీ, హోమ్ మేడ్ ఇడ్లీ అండి, కొంచెం మందంగానే వేశాను, హోమ్ మేడ్ ఇడ్లీ. ఒక 3 ఇడ్లీ తీసుకుంటున్నాను, దాంతోపాటు పీనట్ చట్నీ అండ్ పల్లీ పొడి, కారపొడి కూడా, పల్లీ కారపొడి అనమాట, శనక్కాయ కారపొడి అంటారు కదా అది. సో వీటితో పాటుగా నేను ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఒక ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్ కూడా ఒకటి తీసుకుంటున్నాను అనమాట. చందమామ తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటాను, ఎగ్ ఎల్లో రిమూవ్ చేసేస్తాను. సో ఇంతవరకు అయితే బ్రేక్ఫాస్ట్, దీనిలో క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ చూడండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంది నన్ను అడిగేవాళ్ళు అనమాట, నా డైట్ వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ, రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ, ఎందుకక్క మీరు ఎలాంటి ఇమ్యూన్ డ్రింక్ కానీ లేదా ఫ్యాట్ కటింగ్ డ్రింక్ కానీ, ఫ్యాట్ కటర్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్స్ కానీ నైట్ కానీ అట్లా ఎప్పుడు చూపించలేదు, మీరు ఏది యూజ్ చేయరా అని చెప్పేసి అడిగేవాళ్ళు అనమాట. సో నేను అదేమీ యూజ్ చేయను, బట్ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట డైట్లో, టు కీప్ అవర్ సెల్ఫ్ హెల్దీ, టు బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ అండ్ ఇంక్లూడింగ్ ఏంటి అంటే
మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని సమ పాలలో వస్తాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ నుంచి. సో అందుకని చెప్పేసి పర్టికులర్గా నేను ఈసారి మాత్రం అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నానండి. ఇది నేనే కాదు, ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మా హస్బెండ్కి, బాబుకి కూడా ఇస్తున్నాను, ఇంక్లూడింగ్ ఫ్లాక్స్ సీడ్స్ మా బాబుకి కూడా ఇస్తున్నాను. సో అది డైరెక్ట్గా మనం తీసుకుంటే తినలేరు అనమాట, అందుకని చెప్పేసి నేను రోస్ట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మనం ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అంటే రోస్ట్ చేయాలని, రోస్ట్ చేయకుండా ప్లెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసి గింజలు తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే మినరల్స్ ని అది అక్యూములేట్ చేసుకుని అది ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట, అంటే మన బాడీకి పట్టనివ్వదు. అందుకని చెప్పేసి మనం ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా దాన్ని డ్రై రోస్ట్ చేసి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ టిప్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. సో వీటితో పాటు రిమైనింగ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివన్నీ ఏం చేస్తా అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు నేను నెయ్యిలో వేయించుకొని పెట్టుకుంటాను అనమాట. సో కొంచెం టేస్టీగా ఉంటుంది, తినగలుగుతాం అనే ఉద్దేశంతో కేవలం అంతే. సో అందుకని ఇప్పుడు మీరు చూసారు కదా బ్రేక్ఫాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ అందుకు ఇంక్లూడ్ అయ్యాయి. దీంతో పాటుగా నేను ఒక్కొక్కసారి మెంతులు వాటర్ తాగుతాను, నేను స్వీట్స్ బాగా ఎక్కువ తింటాను, బాగా అంటే బాగా ఎక్కువ. అండ్ నాకు హిస్టరీలో, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది, అంటే ఇమీడియట్ పేరెంట్స్కి లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి అట్లాగా హిస్టరీలో ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మేతి వాటర్, ఆ సీడ్స్ అయితే మా హస్బెండ్ తింటారు, వాటర్ మాత్రం నేను తాగుతాను అనమాట. మెంతులు నానబెట్టేసి నైట్ అంతా వాటర్ తాగుతాను కొంచెం, అలాగే సబ్జా వాటర్ అప్పుడప్పుడు తాగుతుంటాను. సో ఇవి నేను ఫాలో అయ్యేవి. అదర్ దాన్ దిస్ నేను ఎలాంటి ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ యూజ్ చేయను. ఎప్పుడన్నా ఒకసారి నేను యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతాను, తాగితే అది కూడా మీతో మాక్సిమం షేర్ చేశాను నేను ఆల్రెడీ. సో అదనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ లంచ్ టైంలో మీకు చూపిస్తాను ఏం తింటున్నాను అనేది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే నా లంచ్ ప్లేట్ అండి. కొంచెం మీడియం సైజ్ ప్లేట్ తీసుకున్నా, కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. నా దగ్గర సలాడ్కి క్యారెట్ ఒకటి ఉంది. సో క్యారెట్ అండ్ ఒక చిన్న ఫ్రూట్, ఒక చిన్న ప్లమ్ ఒకటి తీసుకున్నాను. సో వీటితో పాటుగా పాలకూర పప్పు తీసుకుంటున్నాను, కొంచెం పెద్ద సైజ్ బౌల్ కటోరీ అంత ఉంటుంది. దాని మీద నెయ్యి వేసుకున్నాను 1.5 to 2 spoons, అలాగే ఒక చిన్న బౌల్ పెరుగు తీసుకుంటున్నాను. ఇది నా లంచ్ మెనూ అన్నమాట. సో ఇక్కడైతే నా స్టైల్ పాలకూర పప్పు రెసిపీ చూపిస్తున్నాను. కందిపప్పు కడిగి పెట్టేసుకొని దానిలో ఒక ఉల్లిపాయ, పాలకూర వేసాను. అలాగే ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తాను అన్నమాట. నేను ఇవన్నీ ప్రెషర్ కుక్ చేయడానికి ముందే ఇవన్నీ యాడ్ చేసేస్తాను. సో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా. మళ్ళీ తర్వాత ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, సో చూసేసుకోండి. అండ్ దీంట్లోనే కారం కూడా వేసేస్తాను నేనైతే. పచ్చిమిర్చి మనం ఉడికించే ముందు వేస్తే కొంచెం ఎక్కువ స్పైస్ అవుతుంది, పిల్లడు కూడా తినాలి కాబట్టి, అంటే మా బాబు, అందుకని కారం వేస్తాను నేను. ఒక చూసారు కదా ఒక 2.5 spoons వరకు కారము, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేశాను, అది బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసాను అనమాట, పొట్టు తీసేసాను వెల్లుల్లిపాయలకి. సో దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి దీన్ని 3 to 4 whistles వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటాను. చూడండి 3 whistles, తర్వాత కొంచెంసేపు సిమ్లో పెడతాను, లేదా 4 whistles వచ్చిన తర్వాత పప్పు అయితే ఇలా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా చూసారు కదా చక్కగా ఉడికిపోయింది పప్పు అంతా కూడా. చాలా హెల్దీ అనమాట పాలకూర, మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఆకుకూరలు తింటే. సో ఇప్పుడైతే నేను పోపేయటానికి పెట్టాను అనమాట. నాకు ఇలా చట్టుల్లో పోపేయటం బాగా ఇష్టము. సో చట్టి ఒకటి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేస్తాను, దానిలో కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. పోపు దినుసులు అంటే అందరికీ తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా సాయి మినపప్పు వేసేసి అవి కొద్దిగా వేగనిచ్చి వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేస్తున్నాను. సో కరివేపాకు కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ, నేను ఆల్రెడీ ఉల్లిపాయ కూడా దాంట్లోనే ఉడికించిన దానిలో వేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు. అక్కడ వేసినా కూడా ఒక్కొక్కసారి పోపులో కూడా నేను ఉల్లిపాయ వేస్తాను, ఈరోజు అయితే వేయట్లేదు అనమాట. మీకు కావాలంటే వేసుకోండి. సో ఇవి ఇంగువ వేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చిగా దంచేసేసి వేసానన్నమాట. వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పు పోపుకి అందుకని. సో ఇప్పుడు నేను ఉడికించిన పప్పుని దీనిలో యాడ్ చేసేస్తాను. సో చూడండి ఉడికించిన పప్పు అంతా దీనిలో నేను యాడ్ చేసేసుకున్నాను. ప్రెషర్ చూసారా ఎట్లా వస్తుందో. ఇప్పుడు మన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఇట్లా చేస్తానండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో ఇక్కడ లంచ్ కూడా అయితే మీరు చూసేసారు కదా ఫ్రెండ్స్, రైస్ కొంచెమే తీసుకున్నాను, కూర కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఏదైనా ఒక్క కూరే తీసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం, బికాస్ మల్టిపుల్ కర్రీస్ ఉంటాయి, అంటే ఎక్కువ కూరలు ఉంటే మనకి తెలియకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా చిన్న ప్లేట్,
మీడియం సైజ్ ప్లేట్ మాత్రమే ప్రిఫర్ చేయండి. పెద్ద పెద్ద ప్లేట్స్ లో పెట్టుకున్నా మనకి తెలియదు క్వాంటిటీ ఎంత తింటున్నాం అనేది. ఇదొక మా మమ్మీ చెప్తుంది అనమాట నాకు ఎప్పుడు ఈ లాజిక్, ఎందుకు మమ్మీ చిన్న చిన్న ప్లేట్స్ లో తింటాం, అంత పెద్ద ప్లేట్స్ ఉంటే చక్క పెట్టుకుని తినొచ్చు కదా అంటే, ఆ వద్దులే ఆ ప్లేట్ లో ఎంత పడుతుందో తెలియదు, ఆ మంత్రులు కూర్చొని టీవీ ముందు అట్లా తినేస్తాము, ఎందుకు వద్దు చిన్న ప్లేటే కరెక్ట్ గా తగ్గాలి అని ఉంటే అని చెప్పేసి చెప్తుంది అనమాట మా అమ్మ ఎప్పుడు. సో అందుకనే ఒక చిన్న ప్లేట్ చూస్ చేసుకోండి మీడియం సైజ్ ది. దానిలో కొంచెం పోర్షన్ రైస్, కొంచెం కర్రీ అండ్ కర్డ్ ఇఫ్ పాసిబుల్, పచ్చడి ఎవరైనా తింటే మంచి ప్రోబయోటిక్ అనమాట పచ్చడి అందుకని. అలాగే వాటితో పాటు మీరు తినగలిగిన పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ ఏవైనా పర్వాలా అవి కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇది హెల్దీ ప్లేట్ అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు నేను చూపించింది కూడా అదే. సో లంచ్ అయితే అది, ఇక్కడైతే లంచ్ లో ఉండే క్యాలరీస్ అండ్ ఇన్సైట్స్ చూపిస్తాను చూడండి. ఆ తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్ కూడా చూపించేస్తాను చూసేసేయండి. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక చిన్న బౌల్లో ఒక 1.5 స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నాను నేను. సో నేను చియా సీడ్ పుడ్డింగ్ చేయడానికి, చియా సీడ్ పుడ్డింగ్ కోసం చేస్తున్నాను అనమాట. అలాగే కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసుకున్నాను, మీ అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు. డిఫరెన్స్ చూసారా చియా సీడ్స్కి సబ్జా సీడ్స్కి? సబ్జా గింజలు అచ్చం నల్లగా ఉంటాయి, చియా సీడ్స్ కొంచెం తెల్ల తెల్లగా నల్ల నల్లగా ఉంటాయి అనమాట, అది డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు పాలు యాడ్ చేస్తున్నాను, కాగబెట్టి చల్లార్చుకున్న పాలు అనమాట ఇవి. కొద్దిగా ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు యాడ్ చేసిన తర్వాత మీరు స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కనుక బెల్లం పొడి కానీ తేనె కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అట్లా అయినా తినేసేయచ్చు అనమాట. నేను స్వీట్ కొంచెం ఇష్టంగా తింటాను కాబట్టి నేను బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ పాలలో మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్. ఇది నేను లంచ్ తిన్న వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే నేను బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను, 1 to 2 స్పూన్స్ బెల్లం పొడి కొంచెం యాడ్ చేసేసుకుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట. బెల్లం పొడి బదులు మీరు హనీ అంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలల్లో తేనె కలిపి తీసుకుంటే మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయంట, హై క్యాల్షియం అవుతుందంట పాలు ఇంకా. సో ఇలా మిక్స్ చేసేసి మనం 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. సో 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇట్లా కొంచెం థిక్ అవుతాయి అన్నమాట, బికాజ్ ఆ చియా అండ్ సబ్జా సీడ్స్ అన్నీ ఉబ్బుతాయి కాబట్టి ఇట్లా కొంచెం థిక్గా అవుతుంది, పుడ్డింగ్కి రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఎనీ 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఫస్ట్ ఒక 1 బౌల్ పొమగ్రనేట్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను, అలాగే 1 యాపిల్, యాక్చువల్లీ 1 ఫుల్ పొమగ్రనేట్, 1 ఫుల్ యాపిల్ మీడియం సైజ్వి తీసుకున్నాను అనమాట నేను. అలాగే 1 పెద్ద బనానా రౌండ్గా చాప్ చేసేసి అది కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ స్వీట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఓన్లీ స్వీట్ స్వీట్ ఉంటే బాగోదు కాబట్టి ఏదైనా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే రోస్టెడ్ సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఫుల్గా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. మన పుడ్డింగ్ అయితే యాక్చువల్లీ రెడీ అయిపోయింది. ఇది 2 సర్వింగ్స్ అండి, 1 సర్వింగ్ కాదు, అది 2 సర్వింగ్స్ అనమాట. నాకు మా హస్బెండ్కి కలిపి చేస్తున్నాను నేను. సో 2 సర్వింగ్స్ ఇది. కొంచెం వాటర్ మిలాన్ సీడ్స్, కొంచెం పంప్కిన్ సీడ్స్, మీకు కావాలంటే ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మన చియా సీడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. నా డిన్నర్ ఇదే అనమాట ఇంకా. సో దిస్ ఈజ్ మై డిన్నర్. సో ఇప్పుడు డిన్నర్ కూడా మీరు చూసేసారు కదా, నేను రెసిపీస్ కూడా అయితే మీతో షేర్ చేస్తున్నాను, ఎలాంటి డిన్నర్ తీసుకుంటున్నాను, లంచ్ లో ఏం కర్రీ చేశాను అవి కూడా రెసిపీస్ చూసారు కదా, రోజు ఇట్లానే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మళ్ళీ మంచి మంచి వీడియోస్ ఇట్లాగే నా ఛానల్లో మీరు చూడాలి అని అనుకుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ఎవరైనా ఇంకా ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ రోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ గ్రేట్ డే.